సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై పలు వివాదాలు విమర్శలు ఉన్న క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలు చర్చకు దారితీశాయి. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసు దాఖలు కావడంతో స్పందించి ఆదేశాలు జారీ చేసింది. తాజాగా సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది. రాష్ట్రంలో అనుమతులు లేకుండా భారీగా చేపడుతున్న ఇసుక తవ్వకాల కారణంగా పర్యావరణానికి హాని కలుగుతోందంటూ పలువురు గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ అలాంటి తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఎన్జీటీ ఆదేశాల తర్వాత కూడా తవ్వకాలు జరుగుతూ ఉండడంతో కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రాష్ట్రంలో అక్రమంగా సాగుతున్న అన్ని ఇసుక తవ్వకాలని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించింది. అలాగే అక్రమ ఇసుక తవ్వకాల నిలిపివేతపై నివేదికతో May 9th అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా సూచించింది. దీంతో పాటు ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడిన వాళ్లపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఎన్జీటీని కూడా సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశించింది. గతంలో ఎన్జీటీ ఆదేశాల తర్వాత అక్రమ ఇసుక తవ్వకాలు జరపడం లేదని అఫిడవిట్ ఇవ్వాలని స్థానిక కాంట్రాక్టర్ అయిన జేపీ వెంచర్స్ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పర్యావరణ అనుమతులు లేని చోట ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపేయాలని ఆదేశించింది. అనుమతులు ఉన్న చోట మాన్యువల్ గా మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు అనుమతినిచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.